వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సింధురేఖ. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నీటి అక్రమాలకై మోదీ ఎందుకు స్పందించడం లేదు? కేంద్రం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న కేటీఆర్. విద్యుత్ కొనుగోలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే, రాజకీయ కక్షతోనే బద్నాం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఫైర్. విచారణ జరగకముందే జడ్జిమెంట్లు ఎలా ఇస్తారు? కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలన్న జగదీష్ రెడ్డి. జిల్లాల్లో ఉన్నతాధికారుల మార్పులు, బాధ్యతలు చేపడుతున్న కొత్త కలెక్టర్లు. బోర్లు వేసినా నీళ్లు పడలేదు, రుణమాఫీ రాలేదు, అప్పుల బాధతో సిద్దిపేట జిల్లా యువరైతు ఆత్మహత్య. విద్యుత్ కొనుగోళ్లలో ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలోనే స్పష్టం చేశామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. విద్యుత్ కమిషన్కు రాసిన లేఖలో అన్ని విషయాలను సమగ్రంగా విచారించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంతోనే విచారణ సాగినట్లు భావిస్తున్నామన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉద్దేశం అర్థమైన తర్వాతే లేఖ రాశామని చెప్పారు. విచారణ పూర్తి కాకుండానే తప్పు జరిగిందంటూ మీడియా సమావేశం పెట్టిన జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్గా తప్పుకోవాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించబడ్డ విద్యుత్ ప్రాజెక్టులపైన, విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ఛత్తీస్గఢ్తో, అదేవిధంగా పీజీసీఐ లైన్లో మన రాష్ట్రం తీసుకున్న హక్కులపైన ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి విచారణ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏదో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇవి నిబంధనల ప్రకారం జరిగినా లేవా ఈ ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల ప్రభుత్వ ఖజానాకి, అంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో కావచ్చు, మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం పైన విచారణ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ నియమించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో. అయితే మేము వీటికి సంబంధించి గత మా ప్రభుత్వ హయాంలోనే, ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొన్ని సందేహాలను లేవనెత్తిండ్రు శాసనసభలో, వాటికి మేము సరైన సమాధానం చెప్పినాం. గత ఈఆర్సీ ముందు కూడా వీళ్ళు హాజరీ వాళ్ళ వాదన వినిపించిండ్రు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే, నేను ఆ సందర్భంలో కూడా మేము మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించినాం, మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి మేము నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ, అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని అని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదనల మీద ముందే తీర్పునిచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి, అవి నాకు బాధ కలిగించినాయి. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి. కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిదనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిండ్రు. వారికి స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పిండ్రు దాంట్లో, ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చినానే విషయాన్ని. 100% అది కరెక్ట్, కేసీఆర్ గారి హక్కు అది,
వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా. ప్రజలకు తెలియాలి, తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికి కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే భయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దను, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకి వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు అడిగినా లేదు లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు, మీరు వీళ్ళు 15వ తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పారు. సంతోషం, మేము వారిది అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా 15వ తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ఎల్ నరసింహారెడ్డి గారంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది వారి పట్ల, కేసీఆర్ గారికి కూడా. వారు జడ్జి కాకముందు కొంత తెలంగాణ వాదిగా ఉన్నారు అనే విషయాన్ని మేము విన్నాం. తెలంగాణ బిడ్డగా కూడా వారి పైన కేసీఆర్ గారి గౌరవం ఉండే. ఆ తర్వాత కాలంలో ఎందుకో వారికి అభిప్రాయాలు మారినాయి. ఈ రాష్ట్రంలో చాలామందికి అభిప్రాయాలు మారినాయి, అందులో వారికి కూడా అభిప్రాయం మారినట్టు కనబడుతూ ఉంది. వారి 11వ తారీఖు సమావేశం తర్వాత, మీడియా సమావేశం తర్వాత మాకు అది కనిపించింది స్పష్టంగా. న్యాయంగా ఒక తెలంగాణ బిడ్డగా ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా, చీకట్లలో ఉన్న తెలంగాణను 7 ఏళ్లలోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా, ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం. ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారేమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజే చెప్పేవాళ్ళం, లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి, ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి, కమిషన్లు రద్దు అయినాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మేమేం చేయలేదు అటువంటివి. మాకు వారి పైన విశ్వాసం ఉండే, వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే, నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం, మేము వాస్తవం వైపు ఉంటారు అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చినారో అవి ఏంటివో మాకు పంపించారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ
కేసీఆర్ గారిపై ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్లు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే, ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే పైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఎక్కడైనా ఉన్నది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోర్టుల యొక్క తీర్పులపైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి. ఇది ఇంత చిన్న విషయం, సహజ న్యాయ సూత్రం ఇది. మరి వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి రిటైర్డ్ సీజేగా వీరికి తెలిసి ఉండాలి. న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వానికి చెప్పి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు, చెప్పి ఉండాలి. అవి మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది, ఈఆర్సీలు తీర్పిచ్చినాయి, ఈ పలానా పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మనకు హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి మీరు. ఈఆర్సీ దేంట్లోనైతే తీర్పు ఇచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారణ చేయకూడదు అనే విషయాన్ని వారు చెప్పి ఉండాలి న్యాయంగా. ఇది మా దృష్టికి ఆనాడే వచ్చింది, మేము చర్చ చేసుకున్నాం. అరే ఎట్లా ఒప్పుకున్నారు వీరు, ఇది కరెక్ట్ కాదు కదా, మరి చెప్పాల్సి ఉండే ప్రభుత్వానికి అనే మాట కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా మేమేం మాట్లాడలేదు దానిపైన, మేమేం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మేము దాన్ని స్వాగతించినాం, వారి విజ్ఞతకు వదిలేసినాం, వారే ఆలోచించుకోవాలి, వారు చెప్పాల్సి ఉండే అని అనుకున్నాం. కానీ 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు, కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే, ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆనాడు వారి దృష్టికి రాలేకపోయిందా లేదా ఏ కారణం చేతనైనా కావచ్చు వారు ఒప్పుకున్నారు, కానీ ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని నేను మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి. నిజంగానే వారు కనుక సిన్సియర్గా హానెస్ట్గా ఉంటే వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా కమిషన్ బాధ్యతల నుంచి నర్సింహారెడ్డి గారు తప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన పద్ధతుల్లో విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ అసంబద్ధమైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. విద్యుత్ లైన్లు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై విచారణ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై విచారణ కమిషన్ వేశామన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలతోనే 4 ఒప్పందాలు చేసుకుందన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాకముందు కరెంటు కోసం ఎన్ని బాధలు పడ్డామో అందరికీ తెలుసన్నారు. ఒకటి పీజీసీఐఎల్ అంటే నార్త్ నుంచి సౌత్కి విద్యుత్తును తీసుకొచ్చే లైన్, ఆ లైన్లో మేము దాన్ని కొనుగోలు చేసినాం ట్రాన్స్మిషన్ హక్కుల్ని. దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకేదో నష్టం కలిగింది, అది ఏం అవసరం వచ్చింది అనే ఒక విషయం. రెండవది ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల
అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది. దాని మీద విచారం చేయాలి. ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి రెండు. మూడవది భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు. దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది. పైగా అది నామినేషన్ పద్ధతుల్లో బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం. దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది. మొత్తం ఈ దేశమంతా చీకటైపోతుంది. దీనిపైన విచారం చేయండి. నాలుగవది నల్గొండ జిల్లా దామర్చర్లో పెట్టిన యాదాద్రి యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలబెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడో తీసుకుపోయి పెట్టిండ్రు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది. దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వర్క్ ఇచ్చిండ్రు. ఈ 4 విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది. ఎందుకంటే దీంట్లో 4 కూడా మేము ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి. పీజీసీఎల్ లైన్ బుక్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండింటికి లింక్ ఉంది, అవినావ సంబంధం ఉంది. అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు, లైన్స్ లేవు. ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేక దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు, తర్వాత విడిపోయిన తర్వాత మనం 5 రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మన పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు. మీ అందరూ కూడా దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, బాధితులు, విద్యుత్ బాధితులు మనమందరం, తెలంగాణ ప్రజలు అందరం కూడా. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏందో, ఎట్లా రాలిపోయినరో పిట్టల్లాగా, ఎట్లా చచ్చిపోయినరో విద్యుత్ వల్ల. పరిశ్రమలు మొత్తం బయటికి తరలిపోయి పారిశ్రామిక వేత్తలు ఎట్లా ధర్నాలు చేయాల్సిన దుస్థితి, దానివల్ల నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో. ఒకవైపు వ్యవసాయ రంగంలో నిరుద్యోగం, మరొక వైపు పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో మనకు తెలుసు. మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డాం. చచ్చిపోతే శవాలని పారేసి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డాం. వాస్తవానికి పట్టణాలు నగరాలలో ఆనాటి జనరేషన్లు జనరేటర్లు సృష్టించిన పొగకు మించి భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు వల్ల వచ్చే పొగ వల్ల నష్టం లేదు. గన్ని లక్షల జనరేటర్లు ఉత్పత్తి చేసిన పొగతోని ఉక్కిరి బిక్కిరైనాం. ఒక షాపులకు పోతే షాపింగ్ చేయడానికి ఒకవైపు దాని చప్పుడుతోని పొల్యూషను, జనరేటర్ చప్పుడుతోని పొల్యూషన్, ఇంకొక వైపు దాని వాసనతోని, దాని నుంచి వచ్చిన ఎమిషన్స్తోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డాం. ఇదేది సోయి లేకుండా అటువంటి పరిస్థితులలో మొదటిసారిగా లైన్ వస్తుంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, డిచ్చిపల్లి వారధ. దాన్ని వీలైతే, ఎవరు వీలైతే వాళ్ళు ముందు దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లైన్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ ఉత్తరాదిలో ఉన్న పవర్ ప్లాంట్ నుంచి, ఏదో ఒక ప్లాంట్ నుంచి మనకు ఒప్పందం ఉండాలి. ఉంటేనే ఆ లైన్లో మనకు హక్కులు ఇస్తారు కొనుక్కోవడానికి. ఇది ప్రాథమికమైన సూత్రం. పీజీసీఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మేము ఇంకెక్కడో ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకోవచ్చు, కానీ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అది ఎక్కడైనా పొరపాటు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే తీసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా ధర నిర్ణయించేది ఈఆర్సీలు, మనకి అభ్యంతరం లేదు. పాలసీగా మనం కనుక చెప్పేస్తే ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. పాలసీగా మనం నిర్ణయించడం మన బాధ్యత అని చెప్పి ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా మాకు ఇబ్బంది ఉంది,
చీకట్లో ఉన్నాం మేము. మా రైతులు చచ్చిపోతున్నారు, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు అవసరం ఉంది విద్యుత్తు. మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంది కదా, మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు. కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. ఆ రోజు రమణ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు. ఛత్తీస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా వారు చెప్పింది. ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి 1000 మెగావాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం అనే మాట కూడా. ఎంత బహిరంగ విషయం ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా? పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా విచారణ చేస్తుందా? మరి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారికి లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి లంచం ఇచ్చినట్ట ఎక్కడ నష్టపోయినరు? ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు? ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ? ఇంక ఇందులో ఏమనుమానాలు ఉన్నాయి? ఉంటే రమణ్ సింగ్ గారు కూడా బయట పెట్టవచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి ఈ విషయం. నోరు నిద్ర పెట్టుకొని తనకి ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ మీద ఈర్ష్యతో శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోల చేసి కేసీఆర్ గారిని బదిలీ చేద్దాం. తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో. ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు రైతాంగానికి విద్యుత్తును ఇస్తున్న రాష్ట్రం లేదు. ఆ విజయాన్ని 6 ఏళ్లకే సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నమే ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు విఘ్నులైన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. రమణ సింగ్ గారికి కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏమైనా తప్పుకు ఆస్కారం ఉంటుందా, అవినీతికి ఆస్కారం ఉంటుందా? దయచేసి ఆలోచించండి అందరు కూడా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్, అందులో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చెప్పాలి. కేంద్రం ఎక్కడైనా ఉందా అవకాశం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నందుకు అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన పునరుద్ఘాటించారు. అధిక ధరకు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు చేశారన్న విచారణ కమిషన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. అదే ఏడాది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ యూనిట్ ధరకే తెలంగాణ కొనుగోలు చేసిందని చెప్పారు. ఇంకో అభ్యంతరమైంది, అప్పటికక్కడ మీకు ఇస్తానన్న నర్వా ప్లాంటే పూర్తి కాలేదు, 100% దాంట్లోనే స్పష్టంగా చెప్పాను. లైన్ పూర్తయ్యే సమయానికి ప్లాంట్ కూడా పూర్తి అవుతుంది, మీకు అనుకున్న సమయానికి విద్యుత్ ఇస్తాము అని. ఇంత జరిగితే రెండు ఈఆర్సీలు, తెలంగాణ ఈఆర్సీ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీ కలిసి ఆ ప్లాంట్కైనా ఖర్చు ఎంత, దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి 3.94 రూపాయలు నిర్ణయించారు. ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, ఒకరు 4.94 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకరు 4.33 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం తీసుకుంది 3.94 రూపాయలు చెప్పిన. దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. 3.94 రూపాయలకు మనం కొంటే 4.94 రూపాయలకు తమిళనాడు, 4.33 రూపాయలకు కర్ణాటక కొన్ని సేమ్ టైంలో ఏం జరిగింది ఇక్కడ? ఆ నిజమే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇప్పుడు పైసలు ఎక్కిస్తే మనకు వచ్చే లాభం ఏంది? ఇందులో ఏమైనా సాటుగా తీసుకునే అవకాశం ఉందా?
ఒక ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కావచ్చు, ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు, అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి లంచం ఇస్తారు ఎవరికన్నా? మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని జడ్జి గారు కదా వారు ముందు చెప్తారు ఈ ప్రభుత్వానికి ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం. కానీ ఎందుకో వారు కూడా జస్టిస్ గారు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు. నేను వారికి ఉన్న రాజకీయపరమైన ఆలోచనలు ఏంది, వారికి ఉన్న సంబంధాలైన విషయాలు నేను మాట్లాడడం లేదు. ఇంత క్లియర్గా ఉన్న విషయం. ఒకవేళ మీకు ఇంకా ఇది కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక. వాస్తవానికి బయట మాట్లాడడానికి లేదు కమిషన్లు ఎప్పుడు కూడా. ఈ దేశంలో 100కి పైగా కమిషన్లు ఏర్పడ్డాయి, ఒక కమిషన్ కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పలే, మధ్యలోనే అయిపోయినాక కూడా చెప్పలే, సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప. ఇంత స్పష్టంగా వారికి ఒక దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు. ఇక మూడవది భద్రాద్రి సబ్క్రిటికల్ టెక్నాలజీ. సబ్క్రిటికల్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఎందుకు తెలియాలి? అది తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడారు సభలో కూడా. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో 2014 వరకు నిర్మాణమైన మొత్తం కూడా ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అంటే ఏంటంటే మొట్టమొదటగా 30 మెగావాట్లు లేదా 60 మెగావాట్లు, 100 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల వరకే ఉత్పత్తి అయ్యేది ఒక ప్లాంట్లో, ఒకటే ప్లాంట్లో. ఆ తర్వాత కొత్తగా 800 మెగావాట్లు ఒకే చోట ఉత్పత్తి చేయడానికి కావలసిన టెక్నాలజీ వచ్చింది. దాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టిండ్రు. అంతకుముందు వరకు ఉన్న మొత్తం టెక్నాలజీకి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టిండ్రు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏంటంటే 800 లోపు మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్లాంట్ టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని, 800 పైన ఉత్పత్తి చేసే ఒకే చోట ఉత్పత్తి చేసే టెక్నాలజీని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టబడ్డది. పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ కెపాసిటీతో ఉత్పత్తి అవుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే పొగ ఏదైతే ఉందో ఇది ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని ఇస్తుంది, పర్యావరణానికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది, దానికి కొంచెం బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవసరం పడుతుంది, కాబట్టి దాన్ని ఇప్పటి నుంచి బంద్ పెట్టాలి, ఇప్పటి నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీనే ప్రోత్సహించాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చి దానికి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్ని దేశాల మధ్యన. దాని ప్రకారం 2017 వరకు పూర్తయ్యే ఏ ప్లాంట్లైనా మీరు ఏ టెక్నాలజీతో పెట్టుకోవచ్చు, 2017 తర్వాత పూర్తయ్యే ప్రాజెక్టులు ఉంటే మాత్రం, ఇప్పుడు ప్రారంభిస్తే మాత్రం దాన్ని తప్పకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని వాడాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం ఇది. దీని ప్రకారం ఇవాళటికి ఈ రోజుకు కూడా మన రామగుండంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కావచ్చు, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, మన కొత్తగూడెంలో 1760 కావచ్చు, అదేవిధంగా వీటిపిఎస్ విజయవాడలో ఉత్పత్తి అవుతున్న 1760 మెగావాట్లు కావచ్చు, ఆర్టీపీపీ అక్కడ పెట్టింది కావచ్చు రాయలసీమలో, మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తెలియాలి. మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే 60 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల ప్లాంట్లతోనే ఉత్పత్తి జరుగుతుంది. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మొత్తం భారతదేశంలో 90% ఉత్పత్తి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో మన తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, ఓపెన్ టెండర్లో పిలిచినా ఇవి వేరే తప్పుడు సంకేతాలు పోతాయి, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్ దానికి ఇవ్వడం ద్వారా మన పారదర్శకత తెలుస్తుంది అని చెప్పి అనేక మంది వచ్చారు ప్రైవేట్ వాళ్ళు, అనేక ఒత్తిళ్లు పెట్టినరు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీల తరఫున ఒత్తాసు తీసుకున్న వీళ్ళు
వాటికి కట్టబెట్టలేదని అక్కస్తూనే అన్నాడు. ఎందుకు మీరు నామినేషన్ మీద ఇచ్చిండ్రు? ఓపెన్ టెండర్లో పిలిస్తే ఎవడోడు వచ్చేటోడు కదా, ప్రైవేట్ వాడు వచ్చేటోడు కదా, ఏంది ఇక్కడ పంచాయతీ అంతా? ప్రైవేట్ వాడికి ఇవ్వాలని వీళ్ళు, ప్రైవేట్ వాడికి ఇవ్వద్దు, ప్రైవేట్ వాడికి ఇచ్చిన మళ్ళీ వాడు బాయిలర్స్ ఇవన్నీ కూడా బిహెచ్ఎల్ నుంచే తేవాలి. చక్కగా బిహెచ్ఎల్కి వేస్తే ఒక ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, దాన్ని బ్రతికించినట్టు అవుతుంది. భారతదేశంలో అద్భుతమైన పేరున్న నవరత్నాల్లో ప్రధానమైందన్న బిహెచ్ఎల్ ఇప్పటి వరకు ఈ దేశంలో పెట్టబడిన అన్ని పరిశ్రమలకు మెషినరీని ఈక్విప్మెంట్ని ఇచ్చిన అది గొప్ప పరిశ్రమ. దాన్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో బిహెచ్ఎల్ని పిలిచారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు తీసుకున్నా మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి తీవాలి మొత్తం మెషినరీ ఈక్విప్మెంట్ అంతా కూడా, ఒక సివిల్ వర్కే వాడు చేస్తాడు. కాబట్టి ఇదంతా మనకెందుకు, బిహెచ్ఎల్కి అప్పచెప్దామని చెప్పి ఒక గుడ్ ఫెయిత్తో వారిని పిలిచారు. పిలిచి మాట్లాడేటప్పుడు వారు చెప్పిన మాట, మీరు అతి తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయంలో మీరు ప్లాంట్ని పూర్తి చేయగలుగుతారు అని మొదటి మాట కేసీఆర్ గారు అడిగింది వారిని. సార్ 800 MW సూపర్ క్రిటికల్ అయితే ఏదైనా మినిమం 5 ఇయర్స్ పడుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో 5 ఏళ్లలో పూర్తి చేసిన ఒక్క ప్లాంట్ కూడా లేదు, 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకున్నాయి. మీరు ఇంతగా కోరుతురు కాబట్టి మేము ఎంత తొందరగా పూర్తి చేయాలనుకున్నా 5 సంవత్సరాలు పడుతుంది, అదే రికార్డ్ సమయం, మేము చేయగలిగితే ఇప్పటివరకు చేయలేదు మేము కూడా ఎక్కడ అని చెప్పి, మా దగ్గర 270 MW సంబంధించిన ఈక్విప్మెంట్ రెడీగా ఉంది, 4 ప్లాంట్లు పెట్టుకోవడానికి 1080 వస్తుంది, 1080 MW ఉత్పత్తి అవుతుంది, అదైతే మేము 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇవ్వగలుగుతాం. దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తాం మేము. ఇప్పుడు ఏదైతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఉత్తర్వులు వచ్చినాయో, ఇది 2017 మార్చి వరకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభించిన ఇంకా 17 ప్లాంట్లు భారతదేశంలో నిర్మాణంలో ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని, వాళ్ళన్నిటికంటే కూడా మనది మేము ముందు పూర్తి చేసి ఇస్తాం. ఇంకా ఎప్పుడో 5 ఏళ్ళు 9 ఏళ్ళ కింద ప్రారంభమై కూడా, మీరు బాగా నోట్ చేసుకోవాలి, 9 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి కూడా ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి కాలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అట్లనే. వాటితో సమానంగా లేదా వాటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో, చట్టంలో పెట్టిందో, ఆ సమయం 2017 మార్చి లోపే మేము దీన్ని పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు ఈక్విప్మెంట్ రెడీ ఉందని చెప్తున్నారు, మొదలు ఇది కానివ్వండి అని చెప్పి అది ఇచ్చినాం. కొత్తగూడెంలో ప్రారంభించేది అది 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 ఇంకోటి సూపర్ క్రిటికల్లో పెట్టండి 800 MW అని చెప్పినాం, దాన్ని వాళ్ళు ప్రారంభం చేశారు. దురదృష్టవశాత్తు ఎవడో ఒకడు తెలంగాణ వ్యతిరేకం, తెలంగాణ ద్రోహం, ఇంకోటి దుర్మార్గుడు ఎన్జీటీల కేసేస్తే ఎన్జీటీ దానికి స్టే ఇచ్చింది. ఇంత స్పష్టమైన విషయం ఒక జడ్జిగా వారికి తెలిసి ఉండాలి, తీసుకొని ఉండాలి ఆ సమాచారం. లేదు ఇప్పటిదాకా మీకు చెప్పిన వాళ్ళు కూడా ఆ విషయం చెప్పి ఉండాడు, కానీ కనీసం కేసీఆర్ గారి దగ్గర నుంచి సమాచారం వచ్చిన తర్వాతనైనా మాట్లాడాలి వాస్తవానికి. కానీ మీరు ఇంకో రెండు వైపు వాదన తీసుకోకుండా నిజంగానే ఇక్కడ ఏదో నష్టం జరిగింది అనే పద్ధతుల్లో మాట్లాడారు, ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఒక జడ్జిగా వారే మళ్ళీ ఆలోచన చేసుకోవాలి, వారు రివ్యూ చేసుకోవాలి వారు చేసిన పని పైన. ఎందుకు కేసీఆర్ గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే కారణం ఇది. అక్కడికి కూడా మేము ఒక పాలసీగా చెప్పి పంపించిన తర్వాత మన అధికారులు, మన జెన్కో చైర్మన్ గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు, ఇతర అధికారులు బిహెచ్ఎల్తో నెగోషియేషన్ చేసి మాకు కొంచెం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీలో కొంచెం బొగ్గు ఎక్కువ కాలే అవకాశం ఉంది కాబట్టి దాని కొరకు మీరు కొంత ధర తగ్గించాలి అని చెప్పి వాళ్ళతో 4 రోజులు నెగోషియేట్ చేసి నిర్మాణ ఖర్చులో 400 కోట్ల రూపాయలు తక్కువ చేశారు కేవలం ఈ కారణం చూపించి. నిర్మాణ ఖర్చులో మాకు 400 రూపాయలు తక్కువ చేసి, 400 కోట్లు తక్కువ చేసి మీరు నిర్మాణం చేయాలి అని చెప్పి ఒప్పందంలో రాసి స్పష్టంగా
ఇంత కేర్ తీసుకు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సమున్నతంగా నిలపాలని కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగంలో అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ కమిషన్ వేయటం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఖజానాకు ఒక పైసా మిగిలించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇరుపక్షాల వాదనలు వినకుండానే ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేసిందన్నారు. అందుకే నిష్పాక్షికత లేని కమిషన్ కు విశ్వసనీయత లేదన్నారు. ఎవరికో రూపాయి పోనిస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంది? ఇంత కొట్లాడి ప్రాణం మీద తెచ్చుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ హక్కులకో తెలంగాణ ఒక్క పైసకు భంగం కలిగిస్తాడా? ఎవడో రాజకీయ నాయకులు ఏదంటే అది మాట్లాడవచ్చు, వాగొచ్చు. ఉతని కేసీఆర్ మీద బురద చల్దాం, ఆయన బురద కడుక్కునే టైంలో మనం చేసి దొంగతనం చేద్దాం, ఓట్లు వేసుకుపోదామని ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. కానీ ఒక న్యాయాధికారిగా వారు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాస్తవానికి మేము మిగతా వాళ్ళ అజ్ఞానంలో మేము పట్టించుకోలే. కానీ ఒక విచారణాధికారిగా వీళ్ళు స్పష్టం చేస్తారు, వీళ్ళ అనుమానాలు పట్టపంచలు చేస్తారని మేము నమ్మినాం. అందుకే స్వాగతించిన మేము కమిషన్ మీద, ఎంక్వైరీ మీద మేము ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలే. ఇక నాలుగవది యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మేము మా జిల్లా ప్రజల లక్షలాది మంది ప్రజల కోరిక అది. కేసీఆర్ గారు ఒక విజనరీగా, వారికి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ 10-15 సంవత్సరాల కాలంలో మీరు అందరూ కూడా వింటున్నారు, అభివృద్ధి అనేది ఒకటే వైపు జరిగితే అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఇంకొక వైపు అలజడి వస్తుంది, అసంతృప్తి వస్తుంది. అభివృద్ధి అనేది సమానంగా జరగాలి. ఆయా దేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజల మధ్యన అనుమానాలు రాకుండా ఉండాలి. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాలపైన ప్రభుత్వాలు బాధ్యతగా అక్కడ లైట్ పెట్టాలి, దానిపైన దృష్టి పెట్టాలి, వాటిని చేయాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నినాదం. అందుకే ఇవాళ వరంగల్ని కూడా హైదరాబాద్ ఒక్కటే ప్రధాన నగరంగా ఉండడం కరెక్ట్ కాదు. ఏవైనా అనుకోని సందర్భాలు వస్తే ఇంకొకటి కూడా మనకు సిద్ధంగా ఉండాలి ఒక పెద్ద నగరం అని చెప్పి వరంగల్ని కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అక్కడ హైదరాబాద్కు పోటీ ధీటుగా ఇంకొక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, పట్టణాన్ని అద్భుతంగా 100,000 కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు, ఇంకొక లివబుల్ సిటీ, ఇంకొక లైవ్ సిటీ ఇంకోటి కూడా ఉండాలి, ఎక్కడ ఒకే చోట మూనపల్లి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మొత్తం రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గంలో గతంలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కొంచెం తెలివికాలుడు పైరేకారు ఉంటే ఆయన కాన్సిస్ తీసుకుపోయేది అభివృద్ధి. ఓ స్కూల్ పెట్టాలి, ఓ రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టాలి, ఇంకొక కాలేజ్ తేవాలి అంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పైరేవ్ చేసి తెచ్చుకునేటాడు. కానీ కేసీఆర్ గారు అది కూడా అవకాశం ఇవ్వకుండా ఏది తీసుకున్నా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి, అది ప్రతిపక్షం ఉందా అక్కడ ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడా ఇంకోటి ఉన్నా మనం ఉన్నామని చూసే పని లేదు. గింత సమగ్ర అభివృద్ధి చేశారు. దాంట్లో భాగంగా వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాను చూసిన ముందు ఈ యుఎంపీపీ ఏదైతే మేము దామచర్లో పెట్టామో మహబూబ్నగర్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. ముందు మహబూబ్నగర్ జిల్లా నాయకులను సంప్రదించిన మంత్రుల్ని, జిల్లా కలెక్టర్ని. ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి 3-4 కాంపోనెంట్స్ ఉండాలి. ఒకటి ప్రభుత్వ భూమి అందుబాటులో, 2 నీళ్లు, 3వది రోడ్డు మార్గం, 4వది రైలు మార్గం. ఎందుకంటే ఇంపోర్టెడ్ కోల్ కూడా తెచ్చే అవసరం ఉంటుంది, మన కోలైనా రైలు మార్గం ద్వారా పోతేనే తక్కువ ఖర్చులో పోతుంది, ఈ 4 ఉండాలి అక్కడ అని చెప్పి ప్రయత్నం చేస్తే అక్కడ భూమి అందుబాటులో లేదు అని చెప్పి సమాచారం వచ్చింది. ఆ తర్వాత నేను ఆ రోజున్న నేను అప్పటికి మంత్రిగా లేను, విద్యుత్ శాఖ మంత్రిగా లేను, ఖమ్మం కలెక్టర్కి ఫోన్ చేశాను, మీ దగ్గర ఏమైనా ప్రభుత్వ భూమి ఒక 3-4 ఎకరాలు అందుబాటులో ఉందా, ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఇంకోటి పెట్టుకోవాలి మన రాష్ట్రం సొంతంగా చూడమని చెప్పి. ఇవన్నీ నేను కేసీఆర్ గారు వారితో మాట్లాడుతున్న సందర్భంలో అధికారులతో మిగతా వాళ్ళతో
నేను కూడా వెతికిన, మా జిల్లా కూడా తీసుకుందాం కొంత అని చెప్పి ఈసారి చెప్పిన నాలుగు ఎక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు, ఇది తప్పకుండా మాకు దామర్చర్ల వీర్లపాలెం అనే గ్రామం ఎక్కడైతుందో ఇది సరైన ప్రాంతం అవుతుంది, అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఉంది, కొంత ఫారెస్ట్ భూమి ఉంది అని చెప్పి నేను తర్వాత వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగిన, అన్న మీరు మహబూబ్నగర్కి ఇస్తా అంటున్నారు లేదా అక్కడ మనవుడికి ఇస్తా అంటున్నారు, మరి మీరు చెప్పిన నాలుగు కాంపనెంట్స్ ఉన్నది నా దగ్గర కూడా ఉంది నల్గొండ జిల్లాలో, హే మీ దగ్గర ఎక్కడిది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. అన్నప్పుడు లేదు లేదు ఈ పలానా ప్రాంతంలో ఉంది, అక్కడ ఉత్తదే మామూలు ఈ సిమెంట్ రాళ్ళు గుట్టలతో వేలెకరాలు ఉంది ఖాళీగా కనపడుతుంది, నేను అక్కడ ఆర్డీఓని వాళ్ళని కూడా సంప్రదిస్తే ప్రభుత్వ భూమి కొద్దినే ఉంది 500 ఎకరాలు కానీ ఫారెస్ట్ భూమి ఉంది సార్, పేరుకు ఫారెస్ట్ భూమి కానీ ఒక చెట్టు కూడా లేదు, 5-6 వేల ఎకరాలు ఉంది అని అన్నారు అని చెప్పి, ఏ అంత భూమి మీ దగ్గర ఉందా అని చెప్పేసి అని చెప్పి ఇమ్మీడియట్గా వారే ఎంఆర్ఓలతో మాట్లాడారు డైరెక్ట్. వాస్తవానికి ఒక సీఎం ఎంఆర్ఓతో మాట్లాడారు, చీఫ్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఏదో సందర్భంలో కలెక్టర్తో తప్ప. కానీ కేసీఆర్ గారు ఆతృతతో తొందరగా చేసుకోవాలిదని చెప్పి ఎంఆర్ఓలతో మాట్లాడారు, డిఎఫ్ఓతో మాట్లాడారు, ఏంది మీ మంత్రి గారు చెప్తున్నారు అక్కడ భూమి ఉందా అని చెప్పి. ఒక్కొక్క ఎంఆర్ఓ నా దగ్గర 5,000 నా దగ్గర 10,000 ఎకరాలు ఉంది అని చెప్పి దాదాపు 25-30,000 ఎకరాలు కృష్ణ ఒడ్డున ఈంచడికి ఉంది అని చెప్పి చెప్పాను. ఈ ఆలస్యం చేయొద్దు తెల్లవారే పోదాం పని చెప్పి 2 హెలికాప్టర్లు తీసుకొని అధికారులందరూ కూడా తీసుకొని ఆ ప్రాంతం నుంచి మొత్తం ఏరియల్ సర్వే చేసేసి వచ్చాను. హెలికాప్టర్ ఉండగానే అన్నారు నాతో, మీ అదృష్టం పడినట్టు ఉందా మీ జిల్లాది, ఇక్కడ పేరుకేం అడవి ప్రాంతం అని ఉంది కానీ ఇలా ఊరుపెట్టుకొని సస్తాను కూడా ఒక చెట్టు లేదు ఇలా, ఇదే వారు స్వీట్ చేశారు పైన ఉండగానే మేము ఏర్లా చేసి వెంటనే వచ్చి కూర్చొని రివ్యూ చేసి అదే రోజు నిర్ణయం చేశారు. సరే మహబూబ్నగర్కి ఇద్దాం అనుకున్నాం, బాగా వెనకబడ్డది మొదలు మీకంటే, కానీ వాళ్ళకి అక్కడ అదృష్టం లేదు సరే మీ అదృష్టం అంతుంది అని చెప్పి దానికి వీళ్ళు చెప్పి అభ్యంతరం ఏంది, ఇందులో బొగ్గు దూరంగా ఉంది, బొగ్గు ఖర్చు ఎక్కువైతుంది కాస్టు ట్రాన్స్పోర్ట్కు, ఏ ఒక్కడు కూడా మెడకా మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఈ వాదన తీరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీటీపీఎస్ పెట్టారు 1700 మెగావాట్లు, ఎక్కడుంది బొగ్గు, విజయవాడలో బొగ్గు ఉందా, ఎక్కడి నుంచి తీసుకుపోవాలి, మన సింగరేణి లేదా ఒరిస్సా, 500 నుంచి 900 కిలోమీటర్ల దూరం నుంచి దేవాలి, ఎక్కడ రాయలసీమ తరువాత పవర్ ప్లాంట్, రాజశేఖర రెడ్డి తీసుకుపోయి కడపలో పెడితే ఏం చేశారు వీళ్ళందరూ, 900 కిలోమీటర్లు సింగరేణి నుంచి, సింగరేణి నుంచి ఇస్తున్నాం బొగ్గు, ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 7 బొగ్గు గనులు నేను పెట్టాను, నల్గొండ జిల్లాలో ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక అభివృద్ధికి అవకాశం ఇస్తే దానికి ఇంత 7, దానికి కేసీఆర్ గారికి ఏందో మళ్ళీ అంటగట్టాలని ప్రయత్నం ఏమొస్తుంది, అయినా మాకు బొగ్గు రవాణా ఛార్జీ పెరిగితే మాకు వచ్చే లాభం ఏంది, అసలు ఓన్లీ ఈడియట్స్ కెన్ టాక్ లైక్ దట్, ఒక మూర్ఖులు మాత్రమే మాట్లాడతారు ఇటువంటి మాటలు. నిజంగా ప్రజల పట్ల సోయిన వాళ్ళు, రాష్ట్రం పట్ల సోయిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే ఇటువంటి మాటలు. ఇవాళ రామగుండం ఎట్లా లేచింది, కొత్తగూడెం ఎట్లా లేచింది, అక్కడ వచ్చిన పరిశ్రమల వల్లనే కదా, అక్కడ దొరికిన బొగ్గుల వల్లనే కదా, ఎందుకు ఆనాడే విజయవాడలో వ్యతిరేకించలేదు, ఆనాడే ఆర్టీపీని వ్యతిరేకించలేదు వీళ్ళు, ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారండ్ల, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన దొంగలందరూ కలిసి ఒక్కనే ఉన్నారు ఇవాళ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులపైన దాడి చేసిన దొంగలందరూ కూడా కలిసి ఒక్కడు ఉన్నారు ఇవాళ. వీళ్ళంతా కలిసి కేసీఆర్కి ఏదో మళ్ళీ అంటగడదామని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడుంది దీంట్లో స్కోప్, ఎక్కడ ఒక చిన్న రూపాయికి రాష్ట్రానికి నష్టం చేసేది కానీ లేదా అవినీతి కానీ ఎక్కడ స్కోప్ ఉంది, ఇక్కడ ఏం చేయాలి వాస్తవానికి కమిషన్? ఇది రాజకీయాల కొరకు చేసిన ఆరోపణలు తప్ప ఇంకోటి కాదనే విషయం స్పష్టంగా తేల్చాలి. ఎక్కడ మీకు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చిన దాంతో కూడా మీకు సంతృప్తి కలగకపోతే మీరు బీహెచ్ఎల్ చైర్మన్ను కాల్ చేస్తారా, సమన్ చేస్తారా, ఛత్తీస్గఢ్లో ఆనాడున్న ముఖ్యమంత్రిని చేస్తారా, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రిని, అవాళ బీజేపీ ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో, వాస్తవాలు మీకు అక్కడి నుంచి రావాలి కదా, మరి ఎక్కడి నుంచైనా ఒక రూపాయి నష్టం జరిగితే ఈ రాష్ట్రానికి లేదా అవినీతి జరిగితే, అసలు మీరు అడుగుతున్నది ఏంది, దీంట్లో అవినీతి జరిగిందా, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నష్టం జరిగిందనా,
ఏది లేదు. కేసీఆర్కు మసిపోయాలి, కేసీఆర్ మీద బురద వేయాలి. ఇది ఈ దుర్మార్గమైన చర్యలు. మేము వాస్తవానికి సంతోషపడ్డాం. ఒక విచారణ వేస్తే, విచారణ కమిటీ వేస్తే మేము అత్యంత ఎక్కువ సంతోషపడ్డాం. నేను కేసీఆర్ గారు, మేము పార్టీగా, వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెత్త మాటలని, ఇవన్నీ తేలిపోతాయి అని భావించినాం. ఏది వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయని. ఏదో కేసీఆర్ గారికి డబ్బా కొట్టమని మేము అడగలే. వాస్తవాలు గివి, ఇవి ఒక కమిషన్ నుంచే వస్తాయి, ఇంకా బాగుస్తుంది అని చెప్పి మేము భావించినాం. వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు, ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, పోవాలి. ఇటువైపు కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఉంటే, అటువైపు ఉన్నది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీజీసీఎల్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు బీజేపీ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆంక్షలను తీసుకోవాలి కదా మీరు. నిజమే, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర డబ్బులు మాకు అదనంగా వచ్చినాయని చెప్పాలి కదా వాళ్ళైనా. మరి తీసుకోండి, రమణ సింగ్ గారితో మాట్లాడియండి, లేదా ఈనాటి ముఖ్యమంత్రి ఎవరు ఆయనతో మాట్లాడియండి. తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మేము తెచ్చుకున్నాం చెప్పమానండి. ఈ విషయాలన్నీ స్పష్టంగా బయటకు వస్తే, ఇవి మేం చెప్పడం కాకుండా ఒక న్యాయబద్ధమైన విచారణ కమిషన్గా వారి నుంచి వినాలని మేము ఆశించినాం. మేము సంతోషపడ్డాం వాస్తవానికి. అందుకని మేము అభ్యంతరం చెప్పలే కమిషన్ పైన. నిజాలు రావాలి బయటికి, వాస్తవాలు రావాలి బయటికి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలందరికీ తెలియాలి ఇవన్నీ కూడా. కేసీఆర్ చేసిన శ్రమ, కేసీఆర్ పడ్డ ఆరాటం బయటకు వస్తుందని భావించినాం. కటిక చీకట్ల నుంచి వెళ్ళిన తెలంగాణను ఇలా అద్భుతమైన వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించి ఒక మార్గదర్శకుడిగా నిలబడ్డ కేసీఆర్ పైన నిందలు వేయాలని, వాటిని మేము నిజమని చెప్పించుకోవాలని, వాళ్ళు చేసే ప్రయత్నంలో ఈ కమిషన్ చైర్మన్ గారు ఉండడం అనేది దురదృష్టం. నేను ఎందుకు మాట్లాడుతున్న ఈ మాట ఇవ్వాలంటే, వారు ముందే ఒక పత్రికా సమావేశం నిర్వహించి నిజమే నష్టం జరిగిపోయింది, ఇక నష్టం అంచనా వేయటమే, ఎవరు కూడా చేయరు ఇటువంటి పని. మరి వారు ఎందుకు చేసినారో వారికి తెలియాలి. ఒకవేళ వారు చేసింది గారు ఉత్తర్ని రాసుకున్నారు, ఎవరికి వాళ్ళ పత్రిక మిత్రులు రాసుకున్నారు అంటే ఆ రోజు ఖండించాల్సింది తెల్లవారి వారు. ఏ ఇవి నా అభిప్రాయాలు కావు, నేను ఇవి చెప్పలేని విషయం చెప్పాల్సి ఉండేవారు. వారు ఆ మాట చెప్పకపోవడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది. అందుకే కేసీఆర్ ఇవాళ బాధపడి నిర్ణయానికి వచ్చింది. సో తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వాస్తవాలు గివి. ఇటువంటి పరిస్థితులలో ఒక కమిషన్ ద్వారా నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి ఎదురు చూసిన మాకు ఒక నిరాశ కలిగించే పద్ధతుల్లో ముందే ఒక బయాసుడిగా ఉండి, ఒక పక్షపాత ధోరణితో ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని